అమరావతిపై హైకోర్టు తీర్పు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చెంపపెట్టు లాంటిదని టీడీపీ మచిలీపట్నం టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు తులసిల స్వర్ణలత అన్నారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే నిర్మాణం పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సామశేరు అందిస్తారు. అమరావతిగానే ఉండాలని సంకల్పంతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అమరావతి రాజధాని అని నినాదం ఏదైతే ఉందో ఆ రాజధాని నినాదంతో నిన్న హైకోర్టులో తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు తెలుగుదేశం పార్టీ అమరావతి ఏ రాజధానిగా ఉండాలని అవకాశం ఉండాలనే ఉద్దేశంతో తీర్పు వెలువరించడంతో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో తలసిల స్వర్ణలత అని మచిలీపట్నం పార్లమెంటు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు ఆమెతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి ఏంటి పరిస్థితి ఈ రోజున, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏంటి పరిస్థితి? నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ వైసీపీ ప్రభుత్వానికి చంపపెట్టన్నమాట. ఎందుకంటే అమరావతి రాజధాని అని చెప్పి 33,000 ఎకరాల రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే వాటిని కాదని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పి కల్లబొల్లి కౌరులు అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, మూడు రాజధానులు అని చెప్పి మరి తల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి పట్టుచీర పట్టుకెళ్లాడన్న చందాన మరి రాజధాని అభివృద్ధిని పక్కన పెట్టేసి ఆ మూడు ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ భూములన్నీ కూడా తన బంధువర్గాల్లో కూడా తన సొంత భూములు అమ్ముకోవటానికి ఏదైతే అమ్మేసుకోవటానికి ముందుకొచ్చి రాజధాని అనే దాని డెవలప్మెంట్ని ఆపేసినప్పుడు రాజధాని రైతులందరూ కూడా రోడ్డెక్కి అలో లక్షణ అంట మరి వాడి 800 రోజులు పైగా మరి ఈ పోరాటాన్ని సాగించి కోర్టుకెక్కి కోర్టు వారికి న్యాయమైన తీర్పు చెప్పింది. ఈ రోజున న్యాయమే గెలిచింది అనే దానిలో మేము ఈరోజు అవినగడ్ నియోజకవర్గంలో మరి మోటిదేవి మండలంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర 101 కొబ్బరికాయతో మేమందరం కూడా తెలుగు మహిళలం కానివ్వండి, మరి మా పార్టీ కుటుంబ సభ్యుల నాయకులందరూ కూడా ఇక్కడ మరి ఆనందం హర్షం వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశంలో సుప్రీంకోర్టుకి ఏ విధంగా మనం వెళ్తే దీన్ని మనం అడ్డుకోవచ్చు అనే ప్రతిపాదనతో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. అంటే రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఏం జరగచ్చు? మీరు ఇప్పుడు ఇప్పుడు పడుతున్నటువంటి ఆనందాన్ని సుప్రీంకోర్టు నీళ్ళు తలొచ్చు కదా. దానికి కూడా మరి నాకు తెలిసి ఏమాత్రం బుద్ధి జ్ఞానం విఘ్నత ఉన్నోళ్ళు అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళరండి. ఎందుకంటే ఒకరోజు ముందే మన కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు అమరావతి అభివృద్ధి చేయాలని చెప్పేసి 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధానిని సపోర్ట్ చేసి ఈ నిధులు విడుదల చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ వెంకటేశ్వర స్వామి ఏదైతే న్యాయస్థానం టు దేవస్థానం అని పాదయాత్ర చేసిన రైతులు మరి మళ్ళీ రానున్న రోజుల్లో ఈ అభివృద్ధి మీ కేంద్రం ఏదైతే ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా కేంద్రం సమృద్ధి ఖర్చు పెట్టమంది. టైం చాలలేదు, ఖర్చు పెట్టలేదని రేపు ప్రభుత్వం చెప్పవచ్చు, కాస్త లేట్ అవ్వచ్చు, ఢిల్లీలో త్వరలో మళ్ళీ ఎన్నికల ఎలక్షన్ రావచ్చు. మీరు అనుకున్నంత ఈజీగా ప్రతిపాదనలు అయితే జరగవు కదా. మాకు కూడా అనుమానం ఉంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ప్రకటించిందో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి ఎటు డబ్బులు వస్తాయో అప్పులు పుట్టే పరిస్థితి లేదు కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాలకు వాడుకుని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తాడు. ఎక్కడెక్కడ మరి భూములన్నీ కూడా అమ్మకాలకు పెట్టే పరిస్థితుల్లో ఇవి ఏం చేస్తాడనేది కూడా మాకు కూడా మనసులో ఉంది. కానీ ఈ రాజధాని రైతులు పూర్తిగా మరి రాజధాని రైతులకు మద్దతుగా అన్ని ప్రాంతాల్లో ప్రతి మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి వ్యక్తులు ప్రజానికం కూడా రాజధానికే సపోర్ట్ చేస్తుంది, అమరావతి రాజధాని కావాలి అనే సంకల్పంతోనే ఉన్నారు. ఆ సంకల్పమే నెరవేరుతుందని మేము కూడా ఆశిస్తా ఉన్నాం. మనం చూసినట్లయితే రాజధాని ఏదైతే ఉందో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగానే రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. దేనికి కూడా మళ్ళీ వీరు సుప్రీంకోర్టుకి ఏది ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా రాజధాని రైతులకి, అమరావతి రైతులకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని రైతులకు అనుకూలంగానే తీర్పు వస్తుందని తెలుగు మహిళా అధ్యక్షులు చెప్తున్నారు.